గుడ్ మార్నింగ్ బడ్జెట్ 2020 ప్రీ బడ్జెట్ చర్చకు స్వాగతం. మరికొద్ది సేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2020ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బడ్జెట్పై మనం ఎప్పటిలాగానే TV5 స్టూడియోస్లో ప్రీ బడ్జెట్ డిస్కషన్ని మనం కొనసాగించబోతున్నాం. సో ఆర్థిక రంగానికి సంబంధించి చాలా ప్రాధాన్యత ఉన్న రోజు, అత్యంత ప్రాధాన్యత ఉన్న రోజు ఇది. సో దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను మేలి మలుపు తిప్పగలిగే సత్తా ఉన్న కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రకటించే రోజు. మరొక గంట సేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరపు బడ్జెట్ వివరాలను వెల్లడించబోతున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశం యావత్తూ ఈ బడ్జెట్ పట్ల ఆసక్తి కనపరుస్తుంది. ఓవైపు ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగించి ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం రెండు కూడా క్షీణించడం ఆందోళనకు గురిచేస్తున్న అంశం. దీంతో ద్రవ్యలోటు లక్ష్యం తపనుంది. మరోవైపు ప్రస్తుతం $2.7 trillion దగ్గర ఉన్న స్థూల జాతీయ ఉత్పత్తి లేదా GDP వచ్చే 4 ఏళ్లలో $5 trillion చేర్చాలన్న లక్ష్యం కూడా చేజారిపోనున్నది. ఇక యువత కోసం సృష్టించాలనుకునే కోట్లాది ఉద్యోగాల కల సైతం కలగానే మిగలనుంది. ఇంతటి నైరాస్యం నెలకొన్న నేపథ్యంలో నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఒక బిగ్ బ్యాంగ్ బడ్జెట్ లేదా డ్రీమ్ బడ్జెట్ అవుతుంది అని ఆశించడం అత్యాశే అవుతుంది. అయితే పరిస్థితి సీరియస్నెస్ను దృష్టిలో పెట్టుకొని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే ఈసారి స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో బడ్జెట్పై కొంత ఆశలు చిగురించాయి. డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ కమిటీ సిఫార్సుల మేరకు 5 లక్షల లోపు ఆదాయంపై పన్ను లేదు అంటారా? సెక్షన్ 80C పరిమితిని ప్రస్తుతం ఉన్న 1 లక్ష రూపాయల నుంచి పైకి పెంచుతారా? హౌసింగ్ లోన్స్పై వడ్డీ రాయితీలు పెరుగుతాయా? ఇవన్నీ వేతన జీవులు బడ్జెట్పై పెట్టుకున్న ఆశలు. ఇన్ని ఆశ నిరాశల కలగలుపుగా రూపుదిద్దుకొనున్న ఈ బడ్జెట్పై తమ అంచనాలు, విశ్లేషణలు అందించేందుకు ఒక ఎమినెంట్ ప్యానల్ TV5 స్టూడియోస్లో ప్రస్తుతం సిద్ధంగా ఉంది. వారితో ప్రీ బడ్జెట్ చర్చ కొనసాగిద్దాం. ప్రస్తుతం మనతో శ్రీ సి శేఖరరెడ్డి గారు, CII గ్రీన్ బిజినెస్ సభ్యులు, హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు మనతో ఉన్నారు. అలాగే శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు, ఎక్స్ బ్యాంకర్, ప్రస్తుతం హెల్త్ కేర్ రంగంలో యాక్టివ్గా ఉన్న విఎస్ఆర్ మూర్తి గారు మనతో ఉన్నారు. సో సెక్రటరీ గారు, ఏంటి ఈసారి అందరి దృష్టి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద? ఎందుకంటే బడ్జెట్లో ఇప్పుడు మనం ఈ స్లోడౌన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, GDP వృద్ధి రేటు 5% కంటే దిగువకు పడిపోయి ఉన్న తరుణంలో ఎకానమీని ఊతమిచ్చేందుకు ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకోవాలి. సో ఏ చర్యలు తీసుకోవాలన్నా కూడా డబ్బు లేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంత క్లిష్ట పరిస్థితి ఈ మధ్యకాలంలో అట్లీస్ట్ లాస్ట్ 10 ఇయర్స్లో మనం ఎప్పుడూ ఫేస్ చేయలేదు. సో ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఎటువంటి స్టిమ్యులస్ మెజర్స్ ప్రకటిస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రత్యేకించి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి. నేను ఎకనమిక్ సర్వేలో కూడా చెప్పారు, హెయిర్ కట్స్ తీసుకోవాలి డెవలపర్స్ అని. సో ఏమిటి హెయిర్ కట్స్ తీసుకోవడం అంటే ప్రైసెస్ తగ్గించుకోవడం, అటువంటి చర్యలు నిజంగానే మీరేమైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? డెఫినెట్గా ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే, గ్రోత్ పెరగాలంటే డిమాండ్ సైడు రావాలా. గతంలో కొంత ట్యాక్సెస్ తగ్గడం జరిగింది, బట్ ఆ ప్రాఫిట్ వచ్చినప్పుడు ట్యాక్స్ కడతాం. ఇప్పుడైతే బేసిక్ డిమాండ్ వచ్చినప్పుడు ప్రాఫిట్ వస్తుంది. ఆ డిమాండ్ రావడానికి కొంత మనము స్టిమ్యులస్ ప్యాకేజీ ఎండ్ యూజర్కి ఇవ్వాల్సిందే, పర్టికులర్ రియల్ ఎస్టేట్ రంగంలో కొంత ఏదైతే మాది ఏదైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో, స్టక్ అప్ అయిన ప్రాజెక్ట్స్ కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమ్ ఫార్వర్డ్ దే క్రియేటెడ్ లాస్ట్ బడ్జెట్లో ఇచ్చారు, బడ్జెట్ ఇచ్చారు. ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అనేది ఇట్స్ రేర్ థింగ్. వీ షుడ్ థ్యాంక్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ దిస్ టైమ్ ఎవ్రీ ఇయర్ ది సిటిజన్స్ ఆర్ ఎండ్ యూజర్స్ ఎక్స్పెక్ట్ సంథింగ్, బట్ దిస్ ఇయర్ కీపింగ్ ద ఎకానమీ the situation, the government of India also want to give something. So that otherwise they do not pick up, the growth will not pick up. See, as usual, basically endante manaku home loan teeskunna vallu, most of the purchasers home loan teeskunnaru, they look forward my mem loan how EMI teeskunte my interest entha varaku maaku deduction istharu, తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత డిడక్షన్ ఇస్తారు. ఇది డెఫినెట్గా ఈ బడ్జెట్లో ఎవ్రీ సిటీ ఎక్స్పెక్టింగ్ దిస్. దీంతో కొంత స్టిమ్యులస్ వస్తుంది డెఫినెట్గా. తర్వాత మేజర్గా ఏంటంటే, మనం గతంలో చూస్తే మనకు అఫోర్డబుల్ హౌసింగ్ సెక్షన్ 80IBA కింద మనకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారు డెవలపర్కు. తర్వాత యూనిట్ సైజ్ కూడా పెంచినారు. తర్వాత ఇప్పుడు కాదు, ఇప్పుడు మా యొక్క రీసెర్చ్ వాళ్ళు తెలియదు ఏంటంటే, ఇప్పుడే ఇది స్టేబుల్ అవుతుంది. PMAY కింద కూడా వస్తున్నారు చాలా మంది. PMAY కింద మనకు ఇంటర్ సబ్మెన్షన్ వస్తుంది, అది ఎండ్ యూజర్కు 2.7 lakhs వరకు.
బాగా పికప్ అయింది ఇది. సో ఇది ఈ స్కీమ్ ఏంటంటే 65 lakhs వరకు పెంచాలని యూనిట్ వాల్యూ. రెండోది అది ఇప్పుడు ఎక్స్పైర్ అవుతుంది 2020 అవుతుంది, దాన్ని మళ్ళా ఇంకొక 2 ఇయర్స్ పెంచాలని మా యొక్క ప్రతిపాదన చేసినాము. డెఫినెట్గా గవర్నమెంట్ ఆల్సో విల్ కన్సిడర్ అనుకుంటున్నాం, ఇది ఓన్లీ ఎక్స్టెన్షన్ కాబట్టి. దెన్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మాకు. ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటంటే అన్సోల్డ్ స్టాక్ ఉందంటే డెవలపరు స్పెక్యులేషన్ చేస్తున్నాడు, రిటైన్ చేసుకుంటున్నాడు అనేసి దాని మీద డీమోడు ట్యాక్స్ పెట్టినారు. వాట్ ఎవర్ ఇస్ ఇన్వెంటరీ ఇస్ దేర్ ఇఫ్ ఇస్ మోర్ దెన్ 2 ఇయర్స్ అనేసి. కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితి బాగలేక మనం అమ్మట్లేదు, సో దాని మీద ట్యాక్స్ ఎట్లా కడతాం? అందుకే రిక్వెస్టెడ్ దిస్ డీమో ట్యాక్సబిలిటీ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వని అడిగాం. అది అది మేజర్ గా అడిగాం. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ కూడా మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 2 ఇయర్స్ పెట్టుకుంటే అది పీరియడ్ కూడా 12 మంత్స్కు తగ్గించేసి 10% చేయాలనేది కూడా ఒక ప్రతిపాదన మేము ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. సో ఇవన్నీ మేజర్ ఇష్యూస్ మాకున్నవి. తర్వాత రీట్స్, గతంలో రీట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఉండే, కొన్ని అమెండ్మెంట్స్ వచ్చాయి మనకు రీట్స్ మీద. ఈసారి కూడా ఏంటంటే రీట్స్ లో పెట్టిన యూనిట్స్ ఒక ట్యాక్స్ కన్సెషన్ ఉండాలంటే 36 మంత్స్ హోల్డ్ చేయాలి, దాన్ని 12 మంత్స్కి రిడ్యూస్ చేయమని అడగడం జరిగింది. ఎందుకంటే మెనీ ఆఫ్ ద స్మాల్ రిటైల్ ఇన్వెస్టర్స్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద రీట్స్ కాబట్టి. సో దట్ ఇస్ అనదర్ థింగ్ వీ హావ్ ఆస్క్డ్. అండ్ కొన్ని అదర్ అమెండ్మెంట్స్ అడిగాం, 43 CA లో కొంత అమెండ్మెంట్స్ అడిగాము. తర్వాత మాకు GST ఇష్యూస్ కూడా ఉన్నాయి. మేబీ ఇట్స్ నాట్ ద రైట్ ఫోరం, మన ఈరోజు బడ్జెట్ రైట్ ఫోరం కాకపోవచ్చు, బట్ కాబట్టి దే కెన్ గివ్ సమ్ డైరెక్షన్స్ టు ద GST కౌన్సిల్. GST ఏమైనా కొత్తగా ఇల్లు కొనే వాళ్ళకి GST అబాలిషన్ ఎగ్జెంప్షన్ లాంటిది ఏమైనా ఇచ్చే అవకాశం? మేము మెటీరియల్ మీద కొంత అయ్యర్ సైడ్ ఉన్నాయి టాక్సేషన్, బిల్డింగ్ మెటీరియల్ మీద రేషనలైజ్ చేయమని అడుగుతున్నాము. తర్వాత జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ మీద GST తీసేయడం అనేది, ల్యాండ్ ఓనర్ పోర్షన్ మీద కూడా GST ఎగ్జెంప్షన్ ఇవ్వాలని. హోమ్ బయర్స్ GST ఎగ్జెంప్షన్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఉంటారు హోమ్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్చువల్గా, సో 5% GST ఇప్పుడు ఉంది, ఉంది దాన్ని అఫోర్డబుల్ 1% ఉంది. యాక్చువల్గా స్టేట్ GST కౌన్సిల్లో ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకోవాల్సిందంటే ది ఫండమెంటల్గా వచ్చింది ఏంది, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నారు. బట్ దట్ ఈస్ నాట్ అప్లికబుల్ టుడే ఫర్ ద రియల్ ఎస్టేట్. దెర్ ఆర్ మెనీ ట్యాక్సెస్, లోకల్ బాడీ కానీ, స్టేట్ గవర్నమెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇటు స్టాంప్ డ్యూటీ కానీ, అటు GST కానీ చాలా పే చేస్తున్నాడు పర్చేజర్. అబౌట్ 32-33% వరకు జస్ట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ రూపంలో పోతుంది. దిస్ హైయర్ సైడ్ ఇస్ నాట్ ఎ లగ్జరీ యూనో ఐటమ్, సో ఇట్ హాస్ టు కమ్ డౌన్. సో దానికి ఏంటంటే ఒక అపార్ట్మెంట్ అమ్మేటప్పుడు వెదర్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఫుల్లీ ఆర్ నాట్, టోటల్ కన్సిడరేషన్ సేల్ డీడ్ చేసేటట్టుంటే GST ఎగ్జెంప్షన్ ఇవ్వాలి. ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు కన్విన్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిస్ ఈస్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్, దే ఆర్ సెల్లింగ్ ఇమోబుల్ ప్రాపర్టీ, నాట్ ది దానికి వర్స్ కాంట్రాక్ట్ లేదు, ఫైనల్ గా డెలివరీ చేసే ప్రోడక్ట్ చూడాలా. సో వీ ఇంపోజ్ ఓన్లీ ది 100%. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సెమీ ఫినిష్డ్ చేస్తున్నాం. సెమీ ఫినిష్డ్ అపార్ట్మెంట్ హౌస్ అనేది బ్యాన్ చేసేయాలి, చేసి ఫుల్ కన్సిడరేషన్ తీసుకొని మనం సేల్ డీడ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా దెర్ ఇస్ ఎ స్కోప్, ది స్టేట్స్ కెన్ కన్విన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీడ్ నాట్ బి GST. ITC పే చేస్తాం ఎనీవే, వస్తువులు కొన్నప్పుడు, మెటీరియల్ కొన్నప్పుడు, బిల్డింగ్ మెటీరియల్ వీఆర్ ట్యాక్స్ పేయింగ్ ద ట్యాక్స్, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. రైట్. సో మూర్తి గారు, ఏంటి ఒక ఎక్స్ బ్యాంకర్గా కావచ్చు లేదా ఆర్థిక వ్యవస్థని పరిశీలిస్తున్న వ్యక్తిగా కావచ్చు, మీరు ఎటువంటి అంచనాలతో ఉన్నారు ఇప్పుడున్న ఈ సీరియస్ ఎకనామిక్ క్రైసిస్, స్లో డౌన్ క్రైసిస్ ఏదైతే ఉందో దీని నుంచి బయటపడేందుకు మీరు ఎటువంటి అంచనాలతో ఉన్నారు? ముఖ్యంగా స్టార్ట్ విత్ ఏ పాజిటివ్ నోట్ ఉంది, అంటే ఈ డౌన్ టర్న్ అనేది చాలా అప్పుడే 4-5 నెలలుగా మామూలు జనరల్ సర్కిల్స్లో అండి, పొలిటికల్ సర్కిల్స్లో అండి, అన్ని సర్కిల్స్లో ఎక్కడ చూసినా ఇదే టాక్ ఎక్కువైపోయింది. యాక్చువల్గా చూస్తే గ్లోబల్ లెవెల్లోనే డౌన్ టర్న్ ఉంది, ఓన్లీ ఇండియాలో ఇది వచ్చినటువంటి స్పెషల్ ఫీచర్ ఏం కాదు, దాని యొక్క ఎఫెక్ట్ ఆఫ్ షూట్గా ఇండియాలో డెవలప్ అయింది. అందువల్ల మనం వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సో సీరియస్లీ దట్ డౌన్ టర్న్ హ్యాస్ కమ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ దిస్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్. ఈ డౌన్ టర్న్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే 10 ఇయర్స్ నుంచి కూడా అలా డౌన్ అవుతూనే వచ్చింది. అందువల్ల దాని గురించి ఇది కాకుండా ఇప్పుడు ఇంకా మనం పైకి రావాలి, టర్న్ ఇంకా గ్లోబల్ లెవెల్లో ఆల్రెడీ ఇప్పుడు కొంచెం పాజిటివ్ సైన్స్ కనపడుతున్నాయి. గ్లోబల్ లెవెల్లో ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ కనపడుతుందో మన దగ్గర కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇది కాకుండా మన దగ్గర ఈ బడ్జెట్ విషయంలోకి వస్తే, బడ్జెట్లో ముఖ్యంగా ఈ ఎకానమిస్ట్లు ఏవైతే చెప్తున్నారో, ఐఎమ్ నాట్ బిలిట్లింగ్ ది ఎకానమిస్ట్, బట్ ఎకానమిస్ట్లు ఒక సెట్ ఫార్ములాతో ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా.
ఇదిగో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిద్దాము, లేకపోతే బ్యాంక్ రేట్ తగ్గిద్దాము, లేకపోతే డిపాజిట్ రేట్లు తగ్గిద్దాము, అడ్వాన్స్ రేట్లు తగ్గిద్దాము, ఇవి తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకి డిమాండ్ పెరిగిపోతుంది అనేటువంటి థీరీ, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు అగ్రీ విత్ దట్ థీరీ. ఇప్పుడు కొంత ఏదైనా కూడా డ్రాస్టిక్ చేంజెస్ చేయాల్సి వస్తాయి. ఇప్పుడు ఈ బడ్జెట్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అటువంటివి డ్రాస్టిక్ అంటే ఏంటి, ఇప్పుడు ముఖ్యంగా సేవింగ్ అనేది చాలా పడిపోతుంది. సేవింగ్ పడిపోకుండా ఎందుకు పడిపోతుంది, ఈ లేడీసు రిటైర్డ్ పీపుల్ వీళ్ళిద్దరూ ఎక్కువ మెయిన్ కంట్రిబ్యూటర్స్ ఫర్ సేవింగ్స్, వాళ్ళిద్దరిని బాగా హిట్ చేశారు పాత బడ్జెట్లు అన్నీ కూడా. అది కనుక మనం బాగా వాళ్ళకి రేట్లు కనుక పెంచితే, ఓల్డ్ టైమ్ ఎకానమిస్ట్లు ఏం చెప్తారంటే రేట్ కనుక పెరిగిపోతే ల్యాండింగ్ రేట్ పెరిగిపోతుంది, ల్యాండింగ్ రేట్ పెరిగిపోతే డిమాండ్ తగ్గిపోతుంది అంటారు. ఇది నార్మల్ థీరీ ఫర్ లాస్ట్ 20-15 ఇయర్స్ నేను చూస్తున్నది బ్యాంకింగ్లోను. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైతే రేట్ డిపాజిట్ వాటికి పెంచుతారో, ఇప్పుడు ఓ పక్కన డిపాజిటర్స్ హ్యాపీగా ఉండి, ఇటు సీనియర్ సిటిజన్స్ అటు పక్క లేడీసు ఇద్దరు కూడా బాగా డిపాజిట్లు వేయడం మొదలు పెడతారు, అప్పుడు మనకి ఫండ్స్ క్రియేట్ అవుతాయి. ఫండ్స్ ఎప్పుడైతే ఉంటాయో, లెండబుల్ ఫండ్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఆ లెండబుల్ ఫండ్స్ని వీళ్ళు బ్యాంకర్స్ చాలా విరివిగా అప్పులు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఈ అప్పులు ఇవ్వడానికి ఇప్పుడు ఇప్పుడున్న అడ్డులు ఏంటంటే, మామూలుగా జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్లో టాప్ మేనేజ్మెంట్కి ఏం చెప్తున్నారంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీది సిబిఐ ఉంటుంది, మీ మీద ఏమో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది అనేటువంటి ఈ భయాన్ని క్రియేట్ చేశారు. కానీ ఈ మధ్యనే లేటెస్ట్గా గవర్నమెంట్ మేడం నిర్మలా సీతారామన్ గారు వాళ్ళు ఆలోచించి, ఈ భయపడక్కర్లేదు మీరు, దీనికి వేరే సపరేట్ బోర్డు ఒకటి క్రియేట్ చేస్తాము, మిమ్మల్ని బయటికి ఈ సిబిఐ నుంచిను ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్ట్గా అటాక్ అవ్వకుండా చూస్తామన్నారు. కాబట్టి న్యాచురల్లీ ల్యాండింగ్ పెరుగుతుంది, భయాలు తగ్గుతాయి. ఎప్పుడైతే ల్యాండబుల్ రిసోర్స్ పెరుగుతాయి, పబ్లిక్లో మనీ పెరుగుతుంది. పబ్లిక్లో ఎప్పుడైతే ఎక్కువ మనీ దొరుకుతుందో, డిమాండ్, ఆయన చెప్పినట్టుగా డిమాండ్, శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి అవకాశం ఎక్కువ పెరుగుతుందని నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. ఇకపోతే రేట్లు, జిఎస్టీ ఇప్పుడే చెప్పారు, జిఎస్టీ అనేది ఈ హోమ్ లోన్ మీద అసలు జిఎస్టీ అల్టిమేట్ బారోవర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అది నేను కూడా ఈ బడ్జెట్లో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అది తీసేస్తారు, ఆ 5% అనేది తీసేస్తారు. నాట్ ఓన్లీ ఫర్ హౌస్ హోమ్ లోన్, మామూలుగా జిఎస్టీ రేట్స్ డ్రాస్టిక్గా డౌన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా, శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటే ఉంటుంది, ఒకటే ట్యాక్స్ ఉంటుందనే థీరీతోటే వేరే కంట్రీస్లో ఈ జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. చేసినప్పుడు మన కంట్రీలో కూడా అదే ఫిలాసఫీతో ఉన్నప్పుడు యాక్చువల్ యాక్షన్లోకి వచ్చేప్పుడు జరగలేదు. జరగాలి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఎఫెక్ట్ అబ్జర్వ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, చాలా ప్రొడక్ట్స్ కొన్ని చేశారు, ఆల్రెడీ 58 ప్రొడక్ట్స్ చేశారు లాస్ట్ టైం, ఇంకా మిగతా వాటిని మీకు కూడా తీసి ఏదైనా కూడా మ్యాక్సిమం 12% దాటకుండా చూస్తారని నాకు చాలా నమ్మకంగా ఉంది. జిఎస్టీ విషయం, ఇక ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్లోకి వచ్చేటప్పటికీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎంతసేపు 3-3.5 చేయడం, 2-2.5 చేయడం, మన వాళ్ళు అడిగేది కూడా ఇప్పుడు శేఖర్ గారు వాళ్ళు కూడా అడుగుతుంది, ఇప్పుడు 5 లక్షలు ఏమన్నామంటున్నారు. నా ఉద్దేశం అయితే బాంబేలో ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి కూడా డిమాండ్ వచ్చింది, 10 లాక్స్ దాకా ఓన్లీ 10% ట్యాక్స్ పెట్టాలి, ఫస్ట్ 5 నీళ్ళు ట్యాక్స్ ఉండాలి, 10 లాక్స్ దాకా 10%, మళ్ళీ 25 లాక్స్ దాకా 20%, అబౌవ్ 25 లాక్స్ 25 హైయెస్ట్ సీలింగ్ ఉండాలి, 30-33 అనేది చాలా హై, వేరే కంట్రీస్లో 25% ఉంది అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఈ రేట్లను డౌన్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ అని నాకు చాలా నమ్మకం ఉంది ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చేప్పటికి. ఇకపోతే ఈ స్టాక్స్, షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్లోకి వచ్చేప్పటికి దాంట్లో కూడా ఈ ఒక పక్కన కంపెనీ వాళ్ళ ట్యాక్సేషన్ చూస్తే కంపెనీకి ఆల్మోస్ట్ 16.75% పడుతుంది వేరియస్ ట్రాన్సాక్షన్స్ మీద వచ్చే ఎస్టీటీ అవి. అదే అది కనుక తగ్గించగలిగితే ఆ బిజినెస్ కూడా పెరిగి మనకి రెండబుల్ రిసోర్సెస్ పెరిగి మార్కెట్లో ఇది పెరుగుతుందని నా ఉద్దేశం. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని మాత్రం అబాలిష్ చేయాలని నా హోప్ చేస్తారని మీరు అనుకుంటున్నాను. రైట్, సో చాలా కన్సెషన్స్ మీరు అడుగుతున్నారు, అవన్నీ ఇస్తారా లేదనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. సో కుటుంబరావు, మనం ఓవరాల్గా ఈ బడ్జెట్ మీద, ఈ బడ్జెట్లో రాబోయే స్టిమ్యులస్ మీద మార్కెట్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాయి. అది నేరుగా స్టాక్ మార్కెట్స్కి ఇచ్చే ఎల్టీసీజీలు, లేకపోతే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్లు కావచ్చు, లేదా కన్జ్యూమర్స్ చేతిలో ఎక్కువ డబ్బులు పెడతారు, ఐటీ స్లాబ్స్లో ఏదైనా ఒక చేంజెస్ ఉంటాయి, లేదా ఇతరత్ర డిమాండ్ పెరిగే చర్యలు ఏమైనా తీసుకుంటారు, స్టిమ్యులస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న ఫిస్కల్ కన్స్ట్రైంట్స్ దృష్టిలో ఉంచుకుంటే అంత పెద్ద స్టిమ్యులస్ ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం కనపడలేదు. ఎందుకంటే ఇస్తే మేబీ ఫిస్కల్ డెఫిసిట్ని
ఇక మనం పక్కన పెట్టాల్సింది ఆ టార్గెట్స్ వాటన్నిటిని. సో ఎలా బ్యాలెన్స్ చేస్తారనుకుంటున్నారు వీటన్నిటిని? ఓవైపు ఫిజికల్ కొంతైనా ఫిజికల్ డిసిప్లిన్ పాటిస్తూ, మరోవైపు ఎకానమీలో ఒక స్టిమ్యులస్ ఇచ్చే విధంగా ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ని ఏ విధంగా చేయగలరు అనుకుంటున్నారు? అంటే మొన్నటి వరకు నేను ఒక ఒపీనియన్లో ఉన్నానండి, చాలా లిబరల్ బడ్జెట్ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ ఇస్తారని చెప్పేసి అని. బట్ నిన్న ఎకనామిక్ సర్వే చూసిన తర్వాత ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ బోరింగ్ బడ్జెట్ అవ్వచ్చు వాళ్ళని చెప్పేసి అని అంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇది నాన్ ఈవెంట్ అవ్వచ్చేమో అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే వెరీ డిసప్పాయింటింగ్ ఉండింది ఎకనామిక్ సర్వే చూస్తూ ఉంటే కూడా ఒక విధంగా. ఎందుకంటే ఐడియాస్ ఇచ్చే కంటే జనరల్ రివ్యూ పైన ఎక్కువ దృష్టి పెట్టేసి, ఎనీ పర్టికులర్ ఐడియా అనమాట, ఏది రాడికల్లీ చేంజ్ చేయగలము, ఎకానమీకి ఒక యూటర్న్ ఇవ్వగలం, ఒక బూస్ట్ ఇవ్వగలిగే ఐడియాస్ పెడదాము అనేది మాత్రం నేను అందులో ఏది కనపడలా. పైగా ఎక్కడో పకోడా ఎకనామిక్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి అమిత్ షా గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆఖరికి తాలీ ఎకనామిక్స్కి దిగాం. ఇప్పుడు నిన్న తాలీనామిక్స్ చాప్టర్ చదువుతూ ఉంటే నవ్వు వచ్చింది. ఎందుకంటే ద వే ఒక ఫైవ్ మెంబర్ ఫ్యామిలీకి తాలీ ఎర్న్డ్ వేజెస్కి కంపారిజన్ చేసి దాంతో ఏం అచీవ్ చేద్దామని, ఆఖరికి ఇదివరకు ఇందిరాగాంధీ గారి టైం అప్పుడు ఏదో రోటీ కప్పుడవర్ మకాన్ ఒక స్లోగన్ పెట్టినట్టు ఇప్పుడు తాలీనామిక్స్ స్లోగన్ పెట్టుకుని నేను తాలీ కాస్ట్ బాగా తగ్గిస్తాను. పకోడా స్టార్టర్స్ అనుకుంటే తాలి మెయిన్ కోర్స్ వచ్చేసింది, అదే మెయిన్ కోర్స్ డెజర్ట్ లోకి వస్తారేమో అయ్యవచ్చు, కానీ అది చూస్తా ఉంటే మాత్రం ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ అవుట్ అండ్ అవుట్. బట్ వన్ పాజిటివ్ ఉన్న ఎకనామిక్ సర్వేలో ఏంటంటే క్యాపిటల్ మార్కెట్స్ బాగా రికగ్నైజ్ చేశారు, వెల్త్ క్రియేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది రికగ్నైజ్ చేశారు. బట్ ఆ వెల్త్ క్రియేషన్ ఇంపార్టెంట్ అంటేనే అందరూ ఒక మాట అన్నారు, ఇన్విజిబుల్ హ్యాండ్ సపోర్టెడ్ బై ది హ్యాండ్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పేసి అండి. ఆ ఇన్విజిబుల్ హ్యాండ్ హ్యాండ్ ఆఫ్ ట్రస్ట్ డిస్టింగ్విష్ చేసేటప్పుడు హ్యాండ్ ఆఫ్ ట్రస్ట్ వాళ్ళ లెక్కలో ఏంటి, ఐదర్ పొలిటికల్ పార్టీస్కి దగ్గరన్న కంపెనీసా, అవి బాగా పెర్ఫామ్ చేసినాయా, 2010 వరకు అవి బాగా పెర్ఫామ్ చేస్తే 2010 తర్వాత బాగా పెర్ఫామ్ చేయలేదు కాబట్టి క్రోనీ క్యాపిటలిజం తగ్గించాలి, ఈ దిశగా మొత్తం నరేటివ్ అంతా కూడా ఆ విధంగా వెళ్ళింది. అక్కడ హ్యాండ్ ఆఫ్ ట్రస్ట్ అన్నప్పుడు వెదర్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లెండింగ్ ఏ హ్యాండ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ గారి టైం అప్పుడు దగ్గర నుంచి రిట్రాస్పెక్టివ్ అమెండ్మెంట్స్ కానీ, అరుణ్ జైట్లీ గారి దగ్గర నుంచి కూడా కొన్ని ఏదైతే కనుక నెగిటివ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్కి దారి తీశారో అవన్నీ కూడా చూస్తూ ఉంటే గవర్నమెంట్ డిడ్ నాట్ డూ ఇట్స్ రోల్ అని చెప్పేసి అని అంటాను. గత 4-5 ఇయర్స్లో కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రాజకీయాలపైన ఉండింది, రిలీజియన్ అవనివ్వండి, నేషనలిస్టిక్ నెరేటివ్ అనివ్వండి, వీటిపైన దృష్టి పెట్టి ఎకనామిక్స్ని ఇటు కంట్రీ ఎకానమీని బాగా ఇగ్నోర్ చేశారు. ఇప్పుడిప్పుడు కాస్త రియాలిటీకి వచ్చారు. బట్ ఈ వచ్చిన దానికి ఈ బడ్జెట్లో ఏమన్నా బ్రేక్ త్రూ స్టెప్స్ తీసుకుంటారా అంటే కనుక నాకైతే ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అనమాట. మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ 2-3 ఇష్యూస్ మార్కెట్స్ మెయిన్గా చూస్తుందండి, ఎందుకంటే మనం చూస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఇన్ఫాక్ట్ లాస్ట్ 10 డేస్గా బాగా నెర్వస్గా ఉన్నాయి మార్కెట్స్. ఇన్ఫాక్ట్ చూస్తే ఆల్ టైమ్ హై దగ్గర నుంచి నిఫ్టీ హాస్ ఆల్రెడీ కమ్ డౌన్ బై 500 పాయింట్స్, నియర్లీ 500 పాయింట్లు పడిపోయింది. అంటేనే మార్కెట్లో ఆ నెర్వస్నెస్ క్లియర్లీ కనిపిస్తోంది. అండ్ సెకండ్, ఇందులో ఏంటంటే ఎక్స్పెక్టేషన్ సింపుల్ ఎక్స్పెక్టేషన్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తీస్తే బాగుంటుంది, ఎస్టీటీ తగ్గిస్తే బాగుంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తిరిగి రీఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్న స్ట్రక్చర్ తీసేసి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ రేషనలైజ్ చేస్తే బాగుంటుంది, ఆల్రెడీ కార్పొరేట్స్కి తగ్గించారు కదా 25% వరకు అని, మనకు కూడా ఎందుకు తగ్గించకూడదు, మోర్ మనీ ఇన్ పీపుల్స్ హ్యాండ్స్ అయితే కనుక కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ కాబట్టి కన్జంప్షన్ పెరుగుతుందని చెప్పేసి, ఇవన్నీ ఎంత చెప్పినా సరే ఇక్కడ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎకనామిక్ సర్వేలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్పెల్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా రాగలుగుతాయని. ఎందుకంటే మధ్యలో ఏమన్నారు, అసెంబ్లింగ్ ఎకానమీకి దారి తీయాలన్నారు. మీరు కేర్ఫుల్గా చూస్తే అరవింద్ పనగరియా గారు ఎప్పుడైతే కనుక వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ ఉన్నారో అప్పుడే ఆయన చైనీస్ ఎకానమీకి పెద్ద ఫ్యాన్ కాబట్టి ఆయన చైనీస్ మోడల్ ఏదైతే ప్రపోజ్ చేసి అప్పుడు చెప్పారు, ఒక ఎంప్లాయ్మెంట్ జోన్స్ క్రియేట్ చేయాలి ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్లో అన్నారు, అలాంటి స్టెప్స్ ఏవి తీసుకోకుండా ఇవాళ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం వచ్చే టైంకి ఇప్పుడు ఒక అసెంబ్లింగ్ ఎకానమీ ఉంటే బాగుంటుంది, చైనాలో ఒక్క ఐప్యాడ్ కనుక ఐప్యాడ్ అసెంబ్ల్ చేస్తే $8 చేంజ్ వాళ్ళకి మిగులుతుంది, నెంబర్స్ వైజ్ చూస్తే చైనీస్ ఎకానమీకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నట్టు, ఇవన్నీ తెలియని విషయాలండి. మన గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేసింది కాబట్టి ఆ స్టెప్స్ తీసుకోలేదు. ఎందుకంటే యుఎస్ చైనా ట్రేడ్ వార్ స్టార్ట్ అవ్వటమే అడిక్వేట్ స్టెప్స్ తీసుకుని బెనిఫిట్ అయిన ఎకానమీస్ ఈ వియత్నాము, సౌత్ కొరియా, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ బంగ్లాదేశ్. సో సర్ప్రైజింగ్ మొన్న ఐ థింక్ డే బిఫోర్ ఎస్టర్డే వన్ బంగ్లాదేశ్ ఎంపీ అన్నారు, నిజంగా నాకు చాలా బాధ వేసింది. బంగ్లాదేశ్ ఎంపీ
ఎంత స్ట్రాంగ్గా ఆయన కమెంట్ చేశారంటే, వైఆర్ యూ బాదర్డ్ అబౌట్ అవర్ ఇమిగ్రెంట్స్ ఇన్ టు ఇండియా, వీఆర్ నో బాదర్డ్ అబౌట్ ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఇన్ టు బంగ్లాదేశ్, బికాస్ బంగ్లాదేశ్ ఈస్ గ్రోయింగ్ ఎట్ 8.5% పర్ యానం జీడిపి, వేరస్ యూఆర్ గ్రోయింగ్ ఎట్ ఓన్లీ 4.25%, మై ఐఐపి ఈస్ ఎట్ 6.5%, యువర్ ఐఐపి ఈస్ ఓన్లీ 1% అన్న యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్పాడు. అంటే బంగ్లాదేశ్ ఎకానమీ ఈస్ ఇన్ వెరీ రోజీ పిక్చర్, కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. అలాంటి కంట్రీసు వియత్నాము ఇవన్నీ కూడా పాలసీస్ మార్చుకుని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే, మనం ఇవాళ ఇయర్ ఆన్ ఇయర్ ఎకనామిక్ సర్వేల్లో ఒక థీరీ పెట్టేసి తర్వాత గవర్నమెంట్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే కనుక యూజే ఉంది అని అంటాను. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎనీ బడ్జెట్ టుడే ఒక బ్రేక్ త్రూ అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్ టువర్డ్స్ ఎంప్లాయ్మెంట్. రేషనలైజేషన్ ఆఫ్ టాక్సేషన్ అంటారా, చాలా వరకు చేశారు, చిన్న చిన్న టింకరింగ్, ఇందాక ఎక్స్పెక్టేషన్స్ ఏం చెప్పాను అవి చేస్తే చాలు, బట్ ఎకనామిక్స్ అండ్ ఈ నాన్ సెన్స్ అంతా కూడా పక్కన పెట్టేసి గో ఫర్ రియలిస్టిక్ పిక్చర్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి. సో అందరూ, నరసింహతి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఫార్మర్ ఐడిబిఐ డైరెక్టర్. సో వెల్కమ్ నరసింహతి గారు. సో బడ్జెట్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఒక ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్గానే చూడాలి. కానీ మన దేశంలో మాత్రం బడ్జెట్ అంటే చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్, ఆ రోజు పెద్ద పెద్ద ఇలాగే మనలాగే ప్యానల్ డిస్కషన్స్ గందరగోళంగా జరుగుతుంటుంది వ్యవహారం అంతా కూడా. సో ఈసారి అలాగే ప్రతిసారి ఇలాగనే ఫైనాన్షియల్ ఇంజనీరింగ్, అకౌంటింగ్ జగ్లరీ ఇవన్నీ కామన్, అది ఏ గవర్నమెంట్ అయినా సరే, అది యూపీఐ అయినా ఎన్డీఏ అయినా మరొకరైనా. సో చాలా విషయాలు పక్కన పెట్టేసి మనకు చూపించే అంకెలు వేరు, నిజంగా వాస్తవంగా జరుగుతున్న అంకెలు తీరు వేరు. సో ఫిస్కల్ డెఫిసిట్ ఫర్ ఇన్స్టాన్స్, అదే చూస్తే ఏదో 3.8% to 7% అనేదో చెప్తారు, కానీ వాస్తవంగా ఆఫ్ బడ్జెట్ ఐటమ్స్ అన్నీ కలుపుకుంటే అదే 7, 8, 10, 12% కూడా ఉంటుందనేది కొంతమంది చెప్పే అంచనా. సో ఈ నేపథ్యంలో ఈసారి చాలామంది చెప్తుంది, ఇలాగే ఇందాక కుటుంబరావు అన్నట్లుగా ట్రస్ట్ డెఫిసిట్ కనిపిస్తుంది. సో బ్యాంకులు లెండింగ్ చేయడం లేదు, బ్యాంకుల దగ్గర డబ్బులు లేక లెండింగ్ చేయకపోవడం కాదు, కానీ ఉండి కూడా చేయడం లేదు. ఎందుకంటే ట్రస్ట్ డెఫిసిట్, కార్పొరేట్స్ని నమ్మడం లేదు, ఎన్బిఎఫ్సీస్ని నమ్మడం లేదు, అండ్ బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బులు అలాగే ఉండిపోతున్నాయి. అలాగే గవర్నమెంట్ ఈసారైనా ఈ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్స్ని పక్కన పెట్టేసి తన ఎక్స్పెండిచర్ని ఎక్కువ చేస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డిమాండ్ స్టిమ్యులస్ అనేది లభిస్తుంది అని ఎక్కువ మంది ఎకనమిస్ట్ చెప్తున్న అంశం. దీంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఈసారి బడ్జెట్లో రియలిస్టిక్గా ఏమైనా చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? థ్యాంక్ యూ కృష్ణ గారు. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే, ఈ ట్రస్ట్ డెఫిసిట్ అనేది 2014-15 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఎన్పిఐలు ఎక్కువ అవటం, ఎవరిని నమ్మకపోవటం, బ్యాంకర్ నమ్మడు, ఇండస్ట్రీని బ్యాంకర్ నమ్మడు, ఇండస్ట్రీని ఇండస్ట్రీస్ నమ్మడు, డిపాజిట్ అయ్యాడు బ్యాంకర్ నమ్మడు, ఈ హోల్ ట్రయాంగిల్లో గవర్నమెంట్ బ్యాంకర్ నమ్మదు. రోజుల్లో బ్యాంకర్లు వాళ్ళని అపాయింట్ చేసిన వాళ్ళు వాళ్ళే వాళ్ళు నమ్మరు. సో హోల్ ట్రస్ట్ డెఫిసిట్ ఇస్ కమిటెడ్ టు ద బ్యాంకింగ్ సిస్టమ్ని. కారణం ఏమిటంటే, బేసిక్గా సంవే ద క్యారెక్టర్ ఆర్ వాల్యూస్ ఆఫ్ ఫాలో డౌన్ ఇన్ ద బ్యాంకింగ్ అండ్ రెగ్యులేషన్. ఐ కన్సిడర్ ద బ్యాంక్ రెగ్యులేటరీ ఫెయిల్యూర్ యాజ్ ఎ బేసిక్ ఫెయిల్యూర్. 9 ఏళ్ళు పిఎన్బి ఫారెక్స్ బ్రాంచ్ని, లార్జెస్ట్ ఫారెక్స్ బ్రాంచ్ ఆర్బీఐ నామ్స్, ఫస్ట్ 5 largest branches ఆఫ్ ఫారెక్స్ డీలింగ్ ఆర్బీఐ హ్యాస్ టు సీట్, 5 ఏళ్ళు వాళ్ళు చూడలేదండి ఇన్స్పెక్షన్. వాట్ డస్ ఇట్ మీన్? వేర్ ద సమ్వే సంథింగ్ ఇస్ గాన్ రాంగ్ అండ్ వీ హెవ్ నాట్ హర్డ్ ఫ్రమ్ ఆర్బీఐ దట్ దే హెవ్ టేకెన్ యాక్షన్ ఆన్ సంబడి. ఎవరి మీద యాక్షన్ తీసుకుందామని లేదు. ఇవాళ ఇఫ్ యూ ఆస్క్ మీ, హ్యావ్ ది మేడ్ ఎ కరెక్షన్ అంటే, ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ది మేడ్ ఎ రెగ్యులేటరీ కరెక్షన్. నెంబర్ 1. నెంబర్ 2, ఐఎల్ఎఫ్ఎస్ పోతుందని చెప్పి 5-6 ఏళ్ళుగా అవన్నీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ దే కాల్ పిఐఓ, పిఐఓ ఈజ్ రైటింగ్ రిపోర్ట్, నో యాక్షన్ ఆర్బీఐ, వై ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ప్లేస్? ఐఎల్ఎఫ్ఎస్ ఇంపాక్ట్ ఈ ల్యాక్ ఆఫ్ క్రోర్స్ ఇన్ ద మోర్ దెన్ ల్యాక్ ఆఫ్ క్రోర్స్. డిహెచ్ఎఫ్ ఇంపాక్ట్ మొన్న మన బ్యాంక్ పోయిందండి, ఇది పంజాబ్ నేషనల్ మహారాష్ట్ర పిఎంసీ పోయింది. ఆ పిఎంసీ మన ఆంధ్రలో అర్బన్ బ్యాంక్స్ చూడండి అంత గట్టిగా ఉన్నాయో. ద పాయింట్ ఈస్ సమ్వేర్ ద రెగ్యులేటరీ ఫెయిల్యూర్ ఈస్ క్వైట్ ఎవిడెంట్. దాంతో ఏమైపోయింది, 1 రెగ్యులేటరీ ఫెయిల్యూర్, 2 నో వేర్ ఇన్ ద ఎకనామిక్ సర్వే ద రియల్ రీజన్ ఫర్ ద ఎన్పిఐ ఈజ్ ఆల్సో నాట్ కమ్ అవుట్. గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్లోనే, ఆ పార్లమెంట్ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో 40-50% ఆఫ్ ఎన్పిఎస్ ఆర్ డ్యూ టు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ జ్యూస్, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన జ్యూస్ టు ద యూనో పీపుల్, ద కాంట్రాక్టర్లు కానివ్వండి, పవర్ సెక్టర్ జ్యూస్ కానివ్వండి, అవి 80,000 crore ఎంతో పవర్ సెక్టర్ జ్యూస్ టు ద హోల్ సిస్టమ్ హెస్ గాన్ అప్ బ్యాంకింగ్కి. అది దాని ఇంపాక్ట్, వాట్ ఈస్ ఎన్పిఏ ఇంపాక్ట్, అది ఎక్కడ రావట్లేదు సబ్జెక్ట్లో. ఇంత పిఎస్బి రిఫార్ము, ఇంత పెద్ద బ్యాంకు, ఐ డోంట్ నో
ఐ థాట్ లాస్ట్ ఇయర్ కొంచెం థియరిటికల్గా ఉందనుకున్నా, ఈసారి అట్లీస్ట్ అరవింద్ సుబ్రహ్మణ్యం, అరవింద్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అనుకుంటాను, అండ్ హీ కేమ్ టు సమ్ టు సమ్ ఎక్స్టెంట్ రియలిస్టిక్ దట్ యూ వీ హ్యావ్ టు బీ లిబరల్ ఆన్ ద ఫిస్కల్ డెఫిసిట్. బట్ పిఎస్బీస్ లార్జెస్ట్ పిఎస్బీ, ఇన్ఫాక్ట్ ద సేమ్ చాప్టర్ టాక్స్ అబౌట్, సిన్స్ యూ టాక్ బ్యాంకింగ్ ఐ వాంట్ డెల్ డీప్, ద సేమ్ చాప్టర్ టాక్స్ అబౌట్ బ్యాంకింగ్, పెద్ద బ్యాంకులు కావాలి ఇవి అవి. అట్ ద సేమ్ టైమ్ హీ సేస్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ హస్ గివెన్ డన్ హిస్ రోల్. సో ఎస్బీఐ ఈస్ ఇన్ ది 55th పొజిషన్ ఇన్ ది టాప్ 100 బ్యాంక్స్. ప్రాబ్లం అది కాదు సార్, ప్రాబ్లం ఏంటంటే బ్యాంకింగ్ లో ఫస్ట్ నాట్ ఫ్రమ్ సిఎస్ వికీపీడియా నుంచి తీసుకుని ఓన్లీ వన్ బ్యాంక్ ఎస్బీఐ ఉంది, ఇది మిగతా కంట్రీస్. పాయింట్ ఏంటంటే సార్ ఇట్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ బిగ్ బ్యాంక్ బిగ్ ఆర్ స్మాల్ అండి, ఇది క్వాలిటీ ఆఫ్ అసెట్. ఇఫ్ యూ సీ ద ఎన్పిఎస్ ఆఫ్ మీడియం సైజ్ బ్యాంక్స్ ఆర్ రియలీ గుడ్, ద ఎన్పిఐ పర్సన్ లెండింగ్ రెగ్యులేషన్ వాళ్ళ గవర్నెన్స్ స్ట్రక్చర్స్. యాజ్ ద బ్యాంక్స్ గో బిగ్ ఐ హావ్ సీన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్ సిస్టమ్స్, పెద్ద బ్యాంక్స్ ఈజీగా ఫెయిల్ అవుతాయి. సో ఇది టిపికల్ అకాడమిషియన్ రిపోర్ట్, అది ఇది టిపికల్ అకాడమిషియన్, ఇది ఏదో ప్రాక్టికల్ రిపోర్ట్ అండి. అన్లెస్ ద గవర్నమెంట్ గెట్స్ ప్రాక్టీజింగ్ ఎకనమిస్ట్ ఇన్ టు ద పిక్చర్, ప్రాక్టీజింగ్ ఏదో అనుభవం ఉన్న వాళ్ళ పిక్చర్ లో లేకపోతే ఎకనమిక్ సర్వే ఎలాగ ఉంటాయి, పాలసీలు ఎలాగ ఉంటాయి. సో దేర్ఫోర్ ద పాయింట్ ఈస్ మీ బ్యాంకింగ్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ గివ్ ఎ కాన్ఫిడెన్స్ టు ద పబ్లిక్ ఇన్ ఆల్ ద సిస్టమ్, దర్ ఈస్ ఎ గవర్నెన్స్, ఇస్ రెగ్యులేటరీ సిస్టమ్ ఇస్ స్ట్రాంగ్, రెగ్యులేటరీ అకౌంటబిలిటీ ఉంది, సంబడి క్వశ్చన్ ఫర్ నాట్ డూయింగ్ ఇట్, అదంతా ఉపేక్, ఆర్బీఐ అంతా ఉపేక్. ఐ వాజ్ 10 ఇయర్స్ ఆన్ ద నాబార్డ్ బోర్డ్ ఆఫ్ సూపర్విజన్, మేము యాజ్ ఎ సూపర్వైజర్ ఇచ్చిన రికమెండేషన్ ఆర్బీఐ డజంట్ యాక్ట్ అపాన్. రెండే వాడు వాడి బంధువుకి ఆ డైరెక్టర్ బంధువుకి 2% డిస్క్రిట్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఎఫ్డీ మీద, వాడు యాక్షన్ తీసుకోమంటే 2 ఇయర్స్ అది యాక్షన్ తీసుకుంటారు. ద హోల్ ప్రాబ్లమ్ ఇది ఆర్బీఐ సచ్ ఎ బ్యూరోక్రటిక్ ఇన్స్టిట్యూషన్, నో యాక్షన్స్ ఆర్ టేకన్. సో సారీ టు సే ఇన్ ద ఓపెన్ దట్ ఈస్ ఎ ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. సో ఆర్బీఐ అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి రెగ్యులేటరీ స్ట్రాంగ్ అని చేయకపోతే ఐ డోంట్ థింక్ ద ట్రస్ట్ విల్ కమ్. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ డోంట్ హావ్ ఎ ట్రస్ట్ ఆన్ ద రెగ్యులేటరీ మెకానిజం టు ద ఎక్స్టెంట్ ఐ షుడ్ హ్యావ్. మేబీ 80% ఆఫ్ 70% ఉంది. సో దేర్ ఫర్ దట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ అండి మీరు చెప్పిన ఆర్బీఐ. అంటే ఆర్బీఐని కూడా రన్ చేస్తుంది ఇండియన్సే కదా. సో మీరు అన్న నాబార్డ్ లో కింద ఎక్కడో బోర్డులో ఉన్న లోపం అది ఆర్బీఐ వరకు పాకుతుంది సార్. ఇట్ ఈస్ ఇనెవిటబుల్. దాన్ని ఇండియన్స్ లో ఉన్న ఒక మైండ్ సెట్ మనం మార్చకపోతే టు సమ్ ఎక్స్టెంట్ మనిషి వ్యక్తులతో పాటు వ్యవస్థలు కూడా భ్రష్టపెట్టుకోవచ్చు. టు సమ్ ఎక్స్టెంట్ అంటే దట్ కెన్ బి కరెక్టెడ్, ఈజ్ నాట్ ఇన్కారిజిబుల్, వీ హావ్ బ్యూటిఫుల్ సిస్టమ్స్, ఇస్ నాట్ దట్ వే. బట్ ద ఇంటెన్షన్ అండ్ డయాగ్నోసిస్ అండ్ ఇంటెన్షన్ రిక్వైర్డ్, ఇంటెన్షన్ టు డూ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సమ్ దట్ ఈస్ మిస్సింగ్ యాజ్ ఫర్ బ్యాంకింగ్ ఇస్ కన్సర్న్. ఎక్స్పోర్ట్స్ అంటే మీరు ఇందాక ఎక్స్పోర్ట్స్ కొంత అడిగారు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ద ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో, ఇంపోర్ట్స్ విషయంలో ముఖ్యంగా చేయాల్సింది, ఐ విల్ బి వెదర్ గవర్నమెంట్ డస్ ఆర్ నాట్, ఐ రోట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ మై ఆర్టికల్స్ అండ్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద గవర్నమెంట్, ఐ టోల్డ్ దెమ్ వీ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ క్వాలిటీ కంట్రోల్ చెక్స్ ఆన్ ద ఇంపోర్ట్స్. మీరు ఈసారి ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచుతారు, ప్రొటెక్షన్ తీసుకొస్తారు. ఐఎమ్ షూర్ ఇన్ దిస్ బడ్జెట్ యూ ఆర్ గోయింగ్ టు హియర్ ఆఫ్టర్ 11 o'clock ఇంపోర్ట్ డ్యూటీస్ విల్ గో అప్, దే విల్ ప్రొటెక్ట్ సమ్ మై ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ అండి. ద బేసిక్ ఇష్యూ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఇంపోర్ట్స్. మనకి ఇండియాలో ఇంపోర్ట్స్కి అట్లీస్ట్ వీఆర్ నాట్ ఐఎస్ఐ, మనకి బీఐఎస్ నామ్స్ కూడా మనం చేయట్లేదు. బేసిక్ నామ్స్ కూడా వీఆర్ నాట్ ఏదో ఎన్ఫోర్స్ అండ్ ఇంపోర్ట్స్. ఆ ఇంపోర్ట్స్ తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వెన్ ఐ స్పోక్ టు సమ్ పీపుల్ ఇన్ ద గవర్నమెంట్ దే సేడ్ యూ డోంట్ హావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఆఫ్ ల్యాబ్స్, డిపార్ట్మెంట్ కంట్రోల్స్ ఆన్ ద ఇంపోర్ట్స్. ఎవ్రీ బ్యాచ్ వీ ఎక్స్పోర్ట్ ఫారినర్స్ దే డోంట్ ఇంపోర్ట్. అసెంబ్లీ ఇన్ ఇండియా అంటున్నారు కదా, ఇప్పుడు ఈ సర్వేలో పేర్కొన్నది ప్రధానంగా అసెంబ్లీ ఇన్ ఇండియా అంటున్నారు. దానికి మనం కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అగైన్ మీరు అన్నట్లుగా 40 కాంపోనెంట్స్ మనం కనుక ఇంపోర్ట్ చేసుకుని వాటితో ప్రొడక్ట్స్ చేస్తే ఎక్స్పోర్ట్స్కి అవకాశం కూడా ఉండదు. ట్రిలియన్ ఎగ్జాంపుల్ తీసుకుంది ఏంటంటే గ్లోబల్ సప్లై చైన్ లో వీఆర్ మిస్సింగ్ అవుట్, వీఆర్ నోవేర్ ఇన్ ద గ్లోబల్. చైనా ఎలాగో మనకు కొంత, కాబట్టి చైనా ఇస్ ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ దట్ అసెంబ్లింగ్ గ్లోబల్ సప్లై చైన్, వీ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ అది ఓవర్ నైట్ అయ్యేది కాదు అనండి. ఎందుకంటే రైటింగ్ అండ్ ఆర్టికల్ ఈస్ డిఫరెంట్ దాన్ ఇంప్లిమెంట్. అంటే ఆయన ఇంజనీర్ కదా, మన కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారు. సో దట్స్ మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ హిస్. ఐ నో హిమ్ పర్సనలీ, నథింగ్ అగేన్స్ట్ ఇట్ అనమాట. ఎందుకంటే ఐఎస్బీలో ఉన్నారు, అప్పుడు పరిచయం అయ్యి ఐ మెట్ హిమ్ పర్సనల్లీ కపుల్ ఆఫ్ టైమ్స్ అనమాట. హియాస్ గుడ్ ఐడియాస్. బట్ ఇక్కడ ఏంటంటే థియరీ అండ్ ప్రాక్టీస్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. నరసింహమూర్తి గారు చెప్పారు ప్రాక్టికల్ ప్రాక్టీసింగ్ ఎకనమిస్ట్ ని చాలా మంచి పాయింట్ నరసింహమూర్తి గారు చెప్పారు. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ పైన గ్లోబల్లీ రెగ్యులేటర్ లైక్ స్పెషల్లీ స్టాక్ మార్కెటే ఉంది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ యుఎస్ఏ ఉంది, ఎస్ఈసీ ఈస్ ఆల్వేస్ హెడెడ్ బై ఏ మార్కెట్ పర్సన్, నాట్ ఏ బ్యూరోక్రాట్.
ఎక్స్ గోల్డ్ మ్యాన్ చీఫ్ లేకపోతే మెరిల్ లిన్చ్ చీఫ్ ఎవరో ఒకళ్ళు అన్ని పనులు వదులుకొని నేషన్ కోసం ఆ రెగ్యులేటర్కి హెడ్ కింద వస్తారు. ఇండియాలో ఇంతవరకు సేబీకి మార్కెట్ పర్సన్ వేశారండి, యు ఆల్వేస్ కెప్ట్ ఏ బ్యూరోక్రాట్, ఏ రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఆర్ ఏ సిట్టింగ్ బ్యూరోక్రాట్. వాట్ డస్ ఏ బ్యూరోక్రాట్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ నో అబౌట్ ఇంటర్నల్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఆర్ ఇంటర్నల్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఆర్ ఇంటర్నల్స్ ఆఫ్ హౌ టు రెగ్యులేట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇవన్నీ? దాంతో ఆబ్వియస్లీ డిలే. సార్ చెప్పినట్టు ఐఎల్ఎఫ్ఎస్ ఇష్యూ పేపర్ పైన కనిపిస్తూ ఉండండి, బికాజ్ ఐ వాజ్ డైరెక్టర్ ఇన్ టు ఐఎల్ఎఫ్ఎస్ సబ్సిడరీస్, అందుకని చెప్పేసి చెప్తున్నా. వీ డీంట్ వాంట్ టు పార్ట్ అనమాట విద్యం. కాబట్టి యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ రాడికల్ చేంజ్ ఈ విధంగా తీసుకోవటానికి స్టెప్స్. ఓకే అండి, సో ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అండి. చిన్న విరామం తర్వాత ప్రీ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ అనాలిసిస్ కొనసాగుతుంది. బడ్జెట్ 2020 ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. మరికొద్దిసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇంకా అర్ధగంట వ్యవధి కూడా లేదు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. సో ఈ బడ్జెట్ నిజంగానే 2020 మ్యాచ్ లాగా ఉంటుందా, లేకపోతే నీరసపరుస్తుందా అనేది వేచి చూడాలి. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఒక ఎమినెంట్ ప్యానల్ సిద్ధంగా ఉంది. సో సెక్రటరీ గారు, ప్రధానంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు రెండు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ అండ్ ఆఫ్ కోర్స్ ఎన్బిఎఫ్సీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి చాలా హ్యూజ్ అమౌంట్స్ స్పెండ్ చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం, కానీ ఈ ఏడాది కూడా ఒక 5 లక్షల కోట్లు అదనంగా కేటాయిస్తారనే ఒక అంచనా ఉంది. ఎంతవరకు వాస్తవ రూపం దాల్చుతుందనే చూడాలి. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కొద్దిగా ఏవో ఎప్పటికప్పుడు ఏవో చెప్తున్నారు, కానీ అవి వాస్తవ రూపం దాల్చడం మాత్రం కష్టంగా ఉంది. సో టీఓటీ అన్నారు లాస్ట్ టైం, టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అని, అటువంటి కొత్త విధానాలని ప్రవేశపెడుతున్నారు, కానీ అవి సక్సెస్ అవుతున్నాయా లేదా అనేది ఇంకా ఇప్పటికీ తేలని అంశం. సో ఇప్పుడు మీ సెక్టర్ని తీసుకుంటే 8 లక్షల కోట్ల ఇన్వెంటరీ వర్త్, 10 లక్షల యూనిట్లకు పైగా అన్సోల్డ్ యూనిట్స్ ఉన్నాయి, అంటే ఇళ్ళు కట్టి నిర్మాణ దశలో ఉన్నవి అమ్మలేకపోతున్నవి. ఇటువంటి ఒక సీరియస్ క్రైసిస్ ఎక్సెప్ట్ హైదరాబాద్ మిగతా నగరాలు అన్నింటిలోనూ కనిపిస్తుంది. ఏంటి ఈ పరిస్థితి నుంచి బయటపడవేయడానికి ఈ బడ్జెట్ ఏమైనా చేస్తుంది ప్రయత్నాలని అనుకుంటున్నారా మీరు? అంటే ది సొల్యూషన్ ఇస్, ఒకటి ఏంటంటే ఎందుకు అమ్ముడుపోతలేదు మనం క్వశ్చన్ వేసుకుంటే, అఫోర్డబిలిటీ దగ్గర లేదు ప్రోడక్ట్. రెండు ప్రోడక్ట్ ఏంటంటే ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి, నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 30% ఇస్ గోయింగ్ టు టాక్సేషన్. ఇట్స్ నాట్ ఎ లగ్జరీ ఐటమ్. నో మోర్ హౌసింగ్ షెల్టర్ అనేది లగ్జరీ ఐటమ్ కాదు. మీ ట్యాక్స్ వల్ల పెరుగుతుంది కానీ ప్రైస్ నాట్ బికాస్ ఆఫ్ ది ఇన్పుట్ కాస్ట్. ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతా ఉన్నాయి కదా, ఇన్పుట్ కాస్ట్ కూడా ఇప్పుడు లేబర్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది లేబర్ కాస్ట్. ఇంకా ఫ్యూచర్లో చాలా కష్టం అండి. రియల్ ఎస్టేట్ సెక్టర్, కన్స్ట్రక్షన్ సెక్టర్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఓన్లీ మీ ప్రీకాస్ట్ ఫ్యాక్టరీ మేడ్ ఉంటేనే మనం బతకగలుగుతాము, ప్రీ ఇంజనీరింగ్ అయితే బతకగలుగుతాము, ఆర్ విచ్ వీ కెన్ డూ అంటే కంప్లీట్ విత్ మెషినరీ ఎక్విప్మెంట్. ఇప్పుడు లేబర్ మీద మన డిపెండెన్స్ చాలా తగ్గిపోవాల్సింది, ఎందుకంటే లేబర్ దొరకట్లేదు. సో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు టెక్నాలజీ కమీన్ ప్రీకాస్ట్ ప్రీ ఇంజనీరింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున పోతుంది, షియర్ వాల్స్ అనేది కూడా పెద్ద ఎత్తున పోతుంది. తర్వాత ఇంత గతంలో కంటే ఇప్పుడు చూస్తే మాత్రము ఫ్యాక్టరీ మేడ్ ది కాంపోనెంట్స్ ఆర్ మోర్ టుడే, ఓన్లీ అసెంబ్లింగ్ అవుతుంది ఇప్పుడు ఎక్కువ. సో అదొకటి. ఇంకోటి మీరు అడిగిన ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, దట్ ఈస్ ఓన్లీ ద వే అవుట్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ కన్సంప్షన్కు, అదొకటే వే అవుట్. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎందుకంటే ఇప్పుడేమో ఓవైపు రెవెన్యూస్ బాగా పడిపోయాయి అంటున్నారు, డెఫిసిట్స్ మనం ఒక లిమిట్ పెట్టుకున్నాం, ఆ లిమిట్ని సరే ఈ సంవత్సరానికి వదిలేద్దాం లేదా వచ్చే 2 సంవత్సరాలు వదిలేద్దాం అనుకునే పరిస్థితి కూడా కనపట్టలేదు, అంత సాహసం చేస్తున్నాయి ప్రభుత్వం. ఇంకోటి మీరు గతంలో ఈ టోల్ వాల్ చేసినారు కదా, చాలామంది మీరు చూస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్స్ సిక్ అయినారు, ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఫైనాన్స్ లేదు. అన్లెస్ గవర్నమెంట్ బ్రింగ్స్ ది లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఎట్ ఎ చీపర్ రేట్, బ్యాంకర్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. సో వాళ్ళు చాలామంది ఫెయిల్ అయినారు. ఎందుకు వాళ్ళు బ్యాంక్ కరప్ట్ అయినారంటే అదొక రీజన్ అది. సో ఐ థింక్ మీ గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ అవుట్ సంథింగ్, సమ్ ఆల్టర్నేటివ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ తీసుకురావడం, చీపర్ ఫండ్ తీసుకురావస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి కాంట్రాక్టర్స్ రెడీగా ఉన్నారు, దే ఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ మిషనరీ, అందరూ ఉన్నారు, గతంలో చేశారు వాళ్ళు.
బట్ ఓన్లీ థింగ్ ఇది గవర్నమెంట్ షుడ్ ఒకటేమో ఇది అరేంజ్ చేయడం ఫండ్, రెండోది చెప్పారు కదా 40% ది ఫండ్ హస్ట్ కమ్ ఫ్రమ్ ది ఎన్పిఎస్ఆర్ బికాస్ ఆఫ్ ది డ్యూస్ ఫ్రమ్ ది స్టేట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు యాజ్ ఎ ఇండివిజువల్, యాజ్ ఎ కంపెనీ, ఇఫ్ ఐఎమ్ నాట్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఐఎమ్ బికమింగ్ ఎన్పిఏ. ఇఫ్ ద గవర్నమెంట్ స్టేట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో డిఫాల్ట్, దే షుడ్ ఆల్సో బి డిక్లేర్డ్ ఎస్ ఎన్పిఏ. ట్రూ, బ్యాంక్ రెప్రెసెంట్ డిక్లేర్ చేయాలి ఆ స్టేట్ మీద, కంట్రీ మీద. సో అదర్వైజ్ దే షుడ్ పే యాజ్ పర్ ద అగ్రిమెంట్ కదా. అవి రావాలి స్ట్రింజెంట్గా మనం ఇంపోజ్ చేసుకుంటేనే మనము వీ కెన్ గో. ఇవ్వట్లేదు అనే పాయింట్లో మాత్రం నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, ఇదివరకు లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మూర్తి గారికి తెలుసు ఎన్నో ఉండేవి, చాలా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఒక్కొక్కటే చాలా ఇన్స్టిట్యూషన్ దెబ్బతిన్నాయి. మళ్ళీ కొత్త ఇన్స్టిట్యూషన్ అని పెట్టలేదు, డిఎఫ్ఐస్ అన్నింటినీ మనం బ్యాంక్స్ గా కన్వర్ట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు నేను అనుకోవడం ఈ బడ్జెట్లో ఆ థింకింగ్ కూడా వచ్చి ఏదో ఒక విధమైనటువంటి ఐడియా తోటి కొత్త లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషన్ మాత్రం డెఫినెట్గా అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మూర్తి గారు చెప్పారు ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లమ్ని ఇలా ఫేస్ చేస్తున్నాము, వాళ్ళకేముంది అకౌంటబిలిటీ అని. ఐ అగ్రీ విత్ హిమ్, ఎందుకంటే అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ ఈ మూడు కూడా దే గో టుగెదర్. ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ వాళ్ళకి అథారిటీ ఉంది తప్ప రెస్పాన్సిబిలిటీ కానీ అకౌంటబిలిటీ కానీ లేవు. ఈ రెండు కూడా ఫిక్స్ చేసినట్టు బాధ్యత ఉంది. ఎన్నో రకాల కమిటీలు వేస్తున్నప్పుడు పార్లమెంటరీ కమిటీస్ పెట్టి అకౌంటబిలిటీగానే పెడితే డెఫినెట్గా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఈ కంట్రోల్ ఆన్ ది బ్యాంక్స్ కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. పెద్ద బ్యాంక్ అనండి, చిన్న బ్యాంక్ అని చెప్పినట్టుగా పెద్ద బ్యాంక్ అయితే ఇంకా కష్టం కంట్రోల్ చేయడం, చిన్న బ్యాంకులు చెప్పనక్కర్లేదు. ఇంకా ప్రైవేట్ సెక్టర్లో ఉన్న స్మాల్ బ్యాంక్స్ ముష్రూమ్ గ్రోత్ వచ్చేస్తుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు ఎక్కువ లైసెన్స్లు ఇచ్చేసి ఇప్పుడు అది కూడా కొంత నెగిటివ్ రెస్పెక్ట్, బ్యాంకింగ్ పెనట్రేషన్ పెరగాలంటే తప్పదు కదా, అది స్మాల్ బ్యాంక్స్ రావాల్సిందే. స్మాల్ బ్యాంక్స్ పెరగాలి కానీ దాని మీద కూడా కంట్రోల్ లేకుండా ఊరికే పెంచేస్తున్నారు. ఇప్పుడు అది మెయిన్ ఇష్యూ ఏంటంటే అలా పెంచుకుంటే అంటే మంచిదే కానీ దాని మీద ప్రాపర్ కంట్రోల్స్ అండ్ చెక్స్ కనుక బ్యాలెన్సెస్ కనుక ఉన్నట్టయితే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. ఓకే, సో నరసింహ ఇందాక కుటుంబరావు గారిని కూడా అడిగాను ఇదే ప్రశ్న. సో ఇప్పుడు ఒక స్టిమ్యులస్ కావాల్సిన పరిస్థితి ఉంది ఎకానమీకి, సో అటువంటి స్టిమ్యులస్ ఏదన్నా ఈ బడ్జెట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే ప్రజల చేతిలో డబ్బు ఉంచి డిమాండ్ సైడ్ అంటున్నారు అందరూ కూడా. ఇప్పుడు సప్లై సైడ్ అయిపోయింది, ఇక డిమాండ్ సైడ్ ఇవ్వాలి స్టిమ్యులస్ అంటున్నారు. అంటే ప్రజల చేతిలో డబ్బులు పెట్టి నాయన మీరు ఈ వస్తువులు కొనండి, సేవలు కొనండి అని ఇండివిజువల్స్ చేతిలో డబ్బులు ఉంచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి స్టిమ్యులస్ మెజర్స్ ఏముంటాయి అనుకుంటున్నారు? అండ్ రెండు మూడు బిఫోర్ గెటింగ్ టు స్టిమ్యులస్ అండి, వెరీ ఇంపార్టెంట్ ఇస్, ఒకటి అనుకున్నంత బ్యాడ్గా ఎకానమీ ఉన్నదా, అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యునో ఇట్ ఈస్ గుడ్, కొన్ని పాకెట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. వాట్ ఐఎమ్ సర్ప్రైజ్ యునో ఈస్ జీడిపి క్యాలిక్యులేషన్ కూడా కొంత మార్పు రావాల్సి వస్తుంది. టోటల్ బిజినెస్ రీస్ట్రక్చరింగ్ అవుతుంది. జొమాటో స్విగ్గీ వచ్చిన తర్వాత రెస్టారెంట్ పీపుల్ ఆర్ వీపింగ్, వాళ్ళ ఫుట్ఫాల్స్ తగ్గిపోయి, వాళ్ళ డిస్కౌంట్స్ ఎక్కువైపోయి. ఇఫ్ వన్ పర్సన్ హ్యాస్ టు బి సర్వ్డ్ ఇన్ ఎ రెస్టారెంట్, ఒక సప్లయరు 20 మందికి సప్లై చేయొచ్చు సేమ్ టైంలో, 15 మందికి సప్లై చేయడానికి యూ రిక్వైర్ 20 పీపుల్ ఇన్ కేస్ ఆఫ్ స్విగ్గీ. ఇంత ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది. ఐ డోంట్ నో, హోల్ బిజినెస్ రీస్ట్రక్చరింగ్ అవుతుంది ఆఫ్టర్ ఈ కామర్స్. ఎవ్రీథింగ్ హెస్ గాన్ హే వేర్ అండ్ వరల్డ్ టాక్ కాంపిటీషన్ ఆఫ్ జీడిపి బేసిక్ ఆఫ్ వరల్డ్ మెథడ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ దాట్ ఈస్ టోటలీ డిఫరెంట్ టుడే. బ్రిక్ అండ్ మోటార్ బిజినెస్ అంతా మారిపోయి ఈ కామర్స్ బిజినెస్ వచ్చింది. కానీ అరవింద్ ఈ కామర్స్ లో కానీ అరవింద్ సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కాదు, ఇంకా ఇప్పుడున్న జీడిపి క్యాలిక్యులేషన్ తప్పు ఇది చాలా ఎక్కువ చూపిస్తానని అంటున్నారు. కానివ్వండి, ఆయన పక్కన ప్రాక్టికల్ గా ఆయన ఈసీ రూమ్ లో కూర్చున్నారు, బట్ ప్రాక్టికల్ గా మేము చూసి చెప్తున్నాను. బీయింగ్ ఆన్ డైరెక్టర్ ఆఫ్ రీటైల్ కంపెనీస్ ఆల్సో ఐ నో ది ఎంప్లాయ్మెంట్ ఈస్ థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవ్రీ ఇయర్ వీఆర్ రిక్రూటింగ్ 500-600 పీపుల్. సో అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఐఎమ్ నాట్ క్లియర్ వై ఇట్ ఈస్ నాట్ బీన్ రిఫ్లెక్టెడ్. అండ్ యూ హ్యావ్ పాకెట్స్ ఆఫ్ ఎక్సలెన్సీ. రీటైల్ సెక్టర్ ఈస్ గోయింగ్ ఎక్సలెంట్. ఐఎమ్ టెలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రీటైల్ అదర్ రీటైల్ ఇస్ గోయింగ్ వెల్. సో ఒకటి వాట్ ఐ మీన్ టు సే, బిజినెస్ రీస్ట్రక్చరింగ్కి హౌ ది ఎకానమీ, హౌ ది బిజినెసెస్, ఓల్డ్ బిజినెస్ హౌసెస్ ఆర్ గెటింగ్ రీస్ట్రక్చర్ అనుకోవడం ఎన్పిఏ ఎక్కువ అవచ్చు. దే ఆర్ నాట్ ప్రాపర్లీ గెటింగ్ అడాప్ట్ టు చేంజెస్ ఇన్ ద సోషల్ ఎకనామిక్ సిచ్యువేషన్, నెంబర్ వన్. నెంబర్ టూ అండి, ఇఫ్ యూ సీ నీతి ఆయోగ్ డాక్యుమెంట్ ఆఫ్ 5 trillion ఎకానమీ, 4 pillars డ్రైవర్స్ అంత బాగా ఇచ్చారు. దే నో డ్రైవర్ ఆఫ్ ద ఆన్ ద బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ డ్రైవర్ ఆన్ ద బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఫోకస్ ఏ లేదు అసలు.
మీకు మీరు 100 పెట్టుకోండి, కాస్మెటిక్స్ వేసుకోండి, కోట్ వేసుకోండి, సూట్ వేసుకోండి, బ్లడ్ లేదనుకోండి, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ఏది ఉపయోగం? దట్స్ ఆల్ ద పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎనీబడి విల్ ఫెయిల్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇస్ నాట్ స్ట్రాంగ్ యూనో అండ్ డూయింగ్ వెల్. దట్స్ ఫండమెంటల్ అండ్ ఫండమెంటల్ బిజినెస్. ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల క్రెడిట్ లేక డిమాండ్ సైడ్ ప్రాబ్లం వచ్చింది. సో మై ఫిలాసఫీ ఇస్ యూ ఇన్ష్యూర్ దట్ ద ట్రస్ట్ కమ్స్ బ్యాక్ ఇన్ ద సిస్టమ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రెగ్యులేటరీ స్ట్రెంగ్ నుంచి కాన్ఫిడెన్స్ అండ్ పబ్లిక్ కి ఐ హావ్ టేకన్ యాక్షన్ ఆన్ సో మెనీ పీపుల్ అకౌంటబిలిటీ ఉందని. థర్డ్ ఇన్ష్యూర్ దట్ ద ఫ్లో ఇస్ ప్రాపర్లీ టు ఆల్ ద సెక్టర్స్. దెన్ కమ్స్ టు ద మీ చెప్పిన ఐ విల్ కమ్ టు ద ఫిస్కల్ డెఫిసిట్. ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ టు డిమాండ్ క్రియేషన్కి యూ హెడ్ గో హెడ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, గో హెడ్ స్పెండింగ్ ఈజ్ అ మస్ట్. లాస్ట్ ఇస్ ద సేమ్ సుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం హెస్ సెడ్ దట్ ఫిస్కల్ కన్సాలిడేషన్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పి, దిస్ టైమ్ యూ కెన్ రిలాక్స్ అని. సీ దిస్ ఈజ్ వే ద ఇమెచ్యూరిటీ కమ్స్, ద ఇమెచ్యూరిటీ కమ్స్. లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ దే షుడ్ హ్యావ్ గాన్ ఫర్ ఏ గివింగ్ ఎ స్టిమ్యులస్ ప్యాకేజ్ బెటర్. అండ్ ఆఫ్టర్ బడ్జెట్ 5 ప్యాకేజ్ ఇచ్చారు, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎంఎస్ఎంఈలు కానివ్వండి, డిఫరెంట్ పాకెట్స్ ఎన్బిఎఫ్సిస్కి, ఇది అగ్రిమెంట్ ప్యాకేజ్. సో ఈ విధంగా మళ్ళీ ఇంకో 2 బడ్జెట్లు వస్తాయో మనకు తెలియదు. పాయింట్ ఏంటంటే ద మెచ్యూరిటీ హ్యాస్ టు కమ్ ఇన్ దిస్ బడ్జెట్. వాట్ దే షుడ్ డూ, నా ఎక్స్పెక్టేషను, ఇన్ అడిషన్ టు సమ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ అన్వారంటెడ్ ఇంపోర్ట్స్, దే షుడ్ హ్యావ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, హౌ టు ఇన్ష్యూర్ ఎవ్రీ కన్సైన్మెంట్ ఇస్ క్వారంటైన్డ్ ఇన్ ద యూనో క్వారంటైన్ అండ్ చెక్డ్ ఇట్స్ క్వాలిటీ. ఎందుకంటే ఇది కౌటిల్యుడు చెప్పాడు, మనం తప్ప అందరూ ఇంప్లిమెంట్ చేశారు, ఇండియాలో మనం ఒకరు ఇంప్లిమెంట్ చేయాలి. కౌటిల్యుడు ఎప్పుడో 350 యూనో బీసీలో చెప్పాడు, సో సరౌండింగ్ నైబరింగ్ కంట్రీస్ విల్ స్పాయిల్ యువర్ ఎకానమీ బై సెండింగ్ పూర్ క్వాలిటీ ఇంపోర్ట్స్, ఈ క్వాలిటీ చెకింగ్ ఉండాలి. అది ఇప్పటివరకు మనం చేయాలి, అందరూ అన్ని దేశాలు చేసాయి. సో అది దాని మీద ఏమైనా ఫోకస్ చేస్తే అది విష్లిస్ట్ అండి. రెగ్యులేటరీ అకౌంటబిలిటీ మీద ఫోకస్ చేసి విష్లిస్ట్. అఫ్కోర్స్ ఆయన చెప్పిన ఇదివరకు చెప్పినట్టుగా ఏటీసీ ఎగ్జంప్షన్స్ కొంచెం రీటైల్ స్మాల్ పీపుల్కి సేవింగ్స్ పెరగడానికి ఏమైనా చేయొచ్చు. మూడోది, నాలుగోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ మీద ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్స్ ఇన్సెంటివ్గా 3-4 సెక్టార్స్ ఉన్నాయండి. బంగ్లాదేశ్ మన దగ్గర నుంచి అపారల్ ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ బంగ్లాదేశ్ టేక్ ఓవర్ చేసింది, తైవాన్ టేక్ ఓవర్ చేసింది, స్మాల్ స్మాల్ కంట్రీస్ ఆర్ టేకింగ్ ఓవర్. ఆ సెక్టార్కి, అపారల్ అండ్ టెక్స్టైల్ సెక్టార్కి వేర్ లాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, వీఆర్ టఫ్ స్కీమ్ అని ఉంది, టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ ఫర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. దాన్ని మరి ఎలా ఎక్స్పాండ్ చేస్తారు, ఇంకెక్కువ అలొకేషన్స్ ఇస్తారు? మన చిన్నప్పటి నుంచి ఉంది ఆ స్కీమ్, కానీ దాని వల్ల ఏమి పెద్ద ఉపయోగం. We have a lot of new spinning mills are coming, but how to upgrade the older one to new one, number one. Number two, how to make them export competitive. Right. So kutumbula vare enti markets stabdhanga unnai, they are yet to react to, at least pre budget aithe emi hadavadi kanapadaledu, post budget a big step teeskunte markets lo oka strong run vastundi, ledha edi nirasha pariche avakasam undi? సింపుల్ అండి, ఇంత కాంప్లెక్సిటీస్ అన్నీ పక్కన పెట్టి బడ్జెట్ ఇంటర్నల్స్ పక్కన పెట్టేస్తే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి రెండు కూడా అర్థమవుతాయి. మీరు ఇందా చెప్పినట్టు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, లేకపోతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లేకపోతే ఎస్టీటీ చేంజ్, ఈ 3-4 స్టెప్స్ మాత్రం డైరెక్ట్గా అర్థమయ్యి రోజు ట్రేడ్ చేస్తారు, రోజు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. మిగతా డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. డెఫినెట్లీ ఫుల్ డాక్యుమెంట్ చదివినప్పుడు లోపల ఏముందనేది చూసి దాన్ని బట్టి విశ్లేషణ చేసుకుని నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటారు. బట్ ఈ ఫస్ట్ 3-4 పాయింట్స్లో కనుక డిసప్పాయింట్మెంట్ ఉంటే కనుక నీజర్క్ రియాక్షన్ అనేది వస్తుంది. ఆ నీజర్క్ రియాక్షన్లో మేబీ మార్కెట్ కెన్ రియాక్ట్ యాస్ హై యాస్ 200-300 పాయింట్స్ డౌన్ సైడ్ కూడా రియాక్ట్ కావచ్చు. బట్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి అని చెప్తాను ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే ఇవాళ ఎనీ షార్ప్ డౌన్ సైడ్ వస్తే విజిట్ ఫర్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇన్ జనరల్ మార్కెట్స్లో ఏంటంటే ఇదివరకటి పైన ఇప్పటికీ కాస్త ఫ్లెక్సిబిలిటీ పెరిగింది, ఫండ్స్ ఫ్లో పెరిగింది. ఏదైతే కనుక వేరే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ లేకుండా స్టాక్ మార్కెట్కి ఫ్లోస్ అయ్యైతే లాస్ట్ 2 ఇయర్స్లో పెరిగినాయో, అపార్ట్ ఫ్రమ్ గోల్డ్ కానీ ఇట్లా మిగతా దాంట్లో కాకుండా దీనికి మార్కెట్కి వచ్చినాయో, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి మార్కెట్ని స్టేబుల్గా రిటైన్ చేయడానికి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇందాక నరసింహమూర్తి గారు అన్నట్టు మార్కెట్ ఇది ఎకానమీ నిజంగా బ్యాడ్గా ఉందా లేదే అన్న దాంట్లో మాత్రం నేను ఖచ్చితంగా ఒక పాయింట్ అయితే చెప్తానండి. అందరు అనుకున్నట్టు బ్లాక్ ఎకానమీ తగ్గలేదు. టిల్ 2015-16 వరకు బ్లాక్ ఎకానమీని కాస్త తగ్గించే విధంగా స్టెప్స్ ఏదైతే తీసుకుందో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అయింది. బట్ హోల్ థింగ్ వెయింట్ ఫర్ ఎ టాస్ కాదు. ఇంకా బ్లాక్ ఎకానమీ తగ్గితే
అసలు మన పరిస్థితి ఏమవుతుందని భయంగా ఉంది నాకు. కాదు చెప్తున్నాను, ఇండియా నీడ్స్ ఎ బ్లాక్ ఎకానమీ, బికాస్ ఆఫ్ బ్లాక్ ఎకానమీ అని ఎందుకంటానంటే పోస్ట్ డిమానిటైజేషన్ పోస్ట్ జిఎస్టీ మీకు బ్యూటిఫుల్ జంప్ వచ్చేసింది బ్లాక్ ఎకానమీలో. దాంతో నిజంగా గనక మన ఎకానమీ గ్రో అవ్వకుండా ఓన్లీ 4%, 4.25 ఐఐపి నెగిటివ్లో కూడా కొన్ని నెలలు వెళ్ళిందంటే ఇంత బాగా రోబస్ట్గా బయట కార్లు తిరగటం కానీ అయి కానీ చోట్ల స్పెండింగ్ కానీ చూసేవాళ్ళం కాదు. ఎందుకు పెరిగిందని అంటాను, జిఎస్టీ ఇంట్రడక్షన్ చేసినప్పుడు కలెక్షన్స్ ఎంత వస్తాయని ఎక్స్పెక్టేషన్ చేశారండి. 18-19 బడ్జెట్లో ఫిగర్స్ ఎంత పెట్టారు, 19-20 బడ్జెట్లో మీరు జిఎస్టీ కలెక్షన్స్ మంత్లీ వైజ్ ఎంత కలెక్షన్స్ అని పెట్టారు, ఎవ్రీథింగ్ వెంట్ ఫర్ ఇట్ వాస్, రీచ్ అవ్వలేదు. ఎప్పుడు రీచ్ అవ్వగలుగుతున్నారు కాస్తో కోస్తో, నవంబరు డిసెంబరు లక్ష కోట్లు పైగా వచ్చేసి మీరు రేట్స్ మొదలుపెట్టిన తర్వాత జిఎస్టీ ఈవేజన్ పైన కంట్రీ వైడ్ హ్యూజ్ సర్వేలెన్స్ రేట్స్ లాస్ట్ 2 మంత్స్లో చేస్తూ ఉంటే జిఎస్టీ కలెక్షన్స్ ఇంప్రూవ్ అయినాయి. అంటే ఏంటి, జిఎస్టీ ఈవేజన్ ఎక్స్ట్రాడినరీగా ఉండింది కాబట్టి మీ కలెక్షన్స్ తక్కువ ఇంప్రూవ్ అయిపోయింది. జిఎస్టీ స్ట్రిక్ట్ చేస్తేనే మీరు ఇప్పుడు కలెక్షన్స్ పెరుగుతున్నాయని అర్థమవుతుంది. అంటే బ్లాక్ ఎకానమీ థ్రైవ్ అయింది మీకు జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా. ఈ ప్యారలల్ ఎకానమీ థ్రైవింగ్ ఇంకో ఇంపీటస్ ఏమి వచ్చింది, డిమానిటైజేషన్ తర్వాత మీరు 2,000 రూపాయల నోట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇదివరకు ఉన్న 500 రూపాయలు తీసేసి 500 2,000 పెట్టారు డైరెక్ట్. ఇవాళ మార్కెట్లో 2,000 రూపాయలు అవైలబిలిటీ ఎంత ఉందండి, ఎక్కడికి వెళ్ళిపోయింది వచ్చింది 2,000 రూపాయలల్లో? ఇవన్నీ వెళ్తే ఆర్బీఐ లాకర్స్ కన్నా ఇల్లు ఉండాలి తిరిగి మార్కెట్ నుంచి బ్యాంక్స్కి రిటర్న్ వచ్చినప్పుడు, లేకపోతే బ్లాక్ ఎకానమీలో స్టాష్ అయిపోయి ఉన్నాయి. మధ్యలో ఒక ఒక ఎలక్షన్ వచ్చింది కదా మనకి, అంతే. సో దట్ ఎలక్షన్ హ్యాస్ సక్డ్ ది 2,000 రూపీస్ చెప్పిన దానికి బేసిక్గా ఏమిటంటే సార్, జిఎస్టీ మన డిమానిటైజేషన్ అయిన తర్వాత హోల్ సడన్గా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ పెరిగారు, జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్స్ ఎన్రోల్మెంట్ పెరిగింది, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ పెరిగాయి. బట్ ఎఫ్ఆర్డిఏ బిల్ వచ్చిన తర్వాత ఆల్ డిపాజిట్ హోల్డర్స్కు భయం వచ్చింది. సో ఇదంతా మనీ మళ్ళీ అడ్జస్ట్ అయిపోతుంది, ఎన్పిఏలు దే విత్డ్రాన్ ద మనీ. సో వాట్ ఎవర్ గుడ్ హ్యాస్ బిన్ డన్ బై డిమానిటైజేషన్ హ్యాస్ బిన్ నెగేటెడ్ బై సార్ ఇమ్మెచ్యూర్ సార్. ఎనీ పాలసీ గవర్నమెంట్ అనౌన్స్ చేసే ముందు ఇంపాక్ట్ స్టడీ అవ్వాలి. ఇంపాక్ట్ స్టడీ లేకుండా అనౌన్స్ చేసి విత్డ్రా చేసుకున్నారు. ఈసారి బడ్జెట్ లో ఎఫ్ఆర్డిఐ ఇన్సూరెన్స్ లిమిట్ 2 లక్షలు అవుతుంది అది సార్. టు బి వెరీ ఆనెస్ట్ సార్, నాకు ఈ డిఐసిజీసీ యాక్ట్ మీద ఫుల్ గ్రిప్ ఉంది. మా చార్మినార్ బ్యాంక్ రివైవ్ చేసాం మన లాస్ట్ టైం 2002 అంతా పనిచేసాం బ్యాంకుల మీద. డిఐసిజీసీ యాక్ట్లో దర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఫర్ రివైవల్ ఆఫ్ బ్యాంక్స్ వేర్ కొత్తగా లా అక్కర్లేదు, దానికి రెగ్యులేషన్స్ లేవు. వెన్ వీ కాన్ఫ్రంటెడ్ అప్పుడు బిమల్ జలాన్ గారిని మేము కాన్ఫ్రంట్ చేసినప్పుడు, మన సీఎం బాబు గారు కాన్ఫరెన్స్ చేసినప్పుడు మనం అంతా కలిసి, దే అగ్రీడ్ ఫర్ గివింగ్ రివైవల్ ప్యాకేజ్ టు చార్మినార్ బ్యాంక్ ఇస్ నాట్ ఎ ప్రొవిజన్ దేర్. దాన్ని ఎవరు రెగ్యులేషన్స్ ఇవ్వలేదు దాని ప్రొవిజన్ మీద. రూల్స్ కొత్తగా ఇంకో బిల్ తీసుకొచ్చి జనాన్ని భయపెట్టేసేసి చేయాల్సిన అవసరం లేదండి. ఎగ్జిస్టింగ్ డిఐసిజీసీ యాక్ట్ ప్రాపర్ గా రూల్స్ ఇచ్చి ఫ్రేమ్ చేసుకుని చేసుకోవచ్చు. రోమర్ వస్తానండి మార్కెట్స్, దాంట్లో రోమరు అది అవ్వకూడదని అనుకుంటున్నా. లిమిట్ ఆన్ క్యాష్ హోల్డింగ్ ఎట్ రెసిడెన్స్ ఎట్ హోమ్స్ కూడా పెడతారు అన్నట్టు ఒక రూమర్ నడిపిస్తున్నారు. ఇన్ఫెటైల్ అది వచ్చిందంటే మాత్రం మార్కెట్స్ డౌన్వర్డ్ సర్కిట్ వచ్చినట్టు వచ్చింది. రైట్. సో అటువంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయనేది మరికొద్దిసేపట్లో తెలబోతుంది. ఇలాగో చిన్న విరామం తీసుకుందాం. బడ్జెట్ 2020 ప్రత్యేక చర్చకు పునఃస్వాగతం. మరికొద్దిసేపట్లో ఆర్థిక మంత్రి 2020-21 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. సో స్టాక్ మార్కెట్స్ అయితే బడ్జెట్కు ముందు స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ ఫ్లాట్గా ఉన్న నిఫ్టీ కాస్త ఇప్పుడు 40 పాయింట్ల లాభానికి వచ్చింది. అలాగే సెన్సెక్స్ కూడా సుమారుగా 140 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో బడ్జెట్ ప్రకటన వెలువడిన తర్వాత మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. ప్రీ బడ్జెట్ అయితే కొద్దిగా ఆప్టిమిస్టిక్గానే ఉన్నట్లుగా కనిపిస్తోంది మనకు.
అంకెలను బట్టి చూస్తే అఫ్కోర్స్ దీనిలో చాలా వాలటైలిటీ కూడా చోటు చేసుకుంటుంది. సో మనం ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే కుటుంబరావు ఐఆర్సిటీసీ, జూబ్లెంట్ ఫుడ్స్ ఇలాంటి స్టాక్స్లో మనకి ఇవాళ నిన్న కూడా అఫ్కోర్స్ చాలా స్ట్రాంగ్ యాక్షన్ కనిపించింది. ఏమిటి కన్సంప్షన్కి సంబంధించి ఏమైనా స్టిమ్యులస్ వస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? లేదంటే న్యూ జనరేషన్ స్టాక్స్ అని బాగా పెర్ఫామ్ చేస్తాయండి. ఎందుకంటే ఏదైతే బిజినెస్ పారాడైమ్ చేంజ్ వస్తుందో గ్లోబల్లీ కూడా మనం చూసాం. ఒక 10 ఇయర్స్ బ్యాక్ నెట్ఫ్లిక్స్ అనేది ఎట్లా సక్సెస్ అవుతుంది అనేది ఎవరు ఊహించాల. నెట్ స్ట్రీమింగ్ కానీ ఇదంతా కూడా ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ స్టాక్ ఇన్ యూఎస్ స్టాక్ మార్కెట్స్ అయిపోయింది నెట్ఫ్లిక్స్ కూడా. అట్లా ఏదైతే కొత్త బిజినెసెస్ ఎమర్జ్ అవుతున్నాయో అట్లో కొత్త స్టాక్స్ ఏవైతే కనుక తొందరగా అడాప్ట్ అయ్యి టెక్నాలజీని కానీ వాడుతున్నాయో డెఫినెట్లీ దిస్ దో స్టాక్స్ విల్ డూ వెల్ అండ్ ఐఆర్సిటీసీ కానీ ఐఆర్సిటీసీ ఇంకా పొటెన్షియల్ ఉందని చెప్తాను నేను. ఎందుకంటే ద వే కంపెనీ ఎప్పటికప్పుడు అనమాట అప్డేషన్ చేసుకుంటుందో టెక్నాలజీని అంతా కూడా, ఇట్స్ వన్ ఆఫ్ ద బెటర్ మేనేజ్డ్ కంపెనీస్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ ఆల్సో. కాబట్టి అలాంటి స్టాక్స్లో ఇప్పటికి కూడా ఎవ్రీ డిక్లైన్లో బై చేయమంటాను. ఈవెన్ జూబ్లెంట్ ఫుడ్స్ కూడా మనం చూసాం నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఏదైతే కనుక పెరుగుతున్నాయో ఖచ్చితంగా ఈ ఫాస్ట్ ఫుడ్ జాయింట్స్లో అట్లా వన్ ఆఫ్ ది ఫ్యూ లిస్టెడ్ కంపెనీస్. ఎందుకంటే నరసింహతి గారు చెప్పినట్లుగా ఇన్ఫాక్ట్ స్విగ్గీ ఎన్నో జొమాటో లిస్టెడ్ కంపెనీస్ కావు. అఫ్కోర్స్ జొమాటో ఈజ్ ఇండైరెక్ట్లీ లిస్టెడ్ వయా ఇన్ఫోఎడ్జ్. సో ఈ న్యూ ఎకానమీ అనేది పరిడి వెళ్తుంది ప్రస్తుతం మనకు. అంతే డెఫినెట్లీ. ఎందుకంటే ఈ స్టాక్స్లో కొంచెం ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా కొంచెం అండర్స్టాండింగ్ తక్కువ అండి. అది కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లైక్ సపోజ్ స్విగ్గీ లాంటిది ఉంది, ఇట్ విల్ టేక్ ఈవెన్ ఇఫ్ ఇట్ గెట్స్ లిస్టెడ్ వెరీ లాంగ్ టైమ్ టు గివ్ యూ వెల్త్. ఎందుకంటే టు స్టార్ట్ విత్ ఏం చేస్తారు, పీఈ ఇన్వెస్టర్ ఎంత ప్రైస్లో పెట్టారో ఆ ప్రైజ్ని చూసి లిస్టింగ్ అప్పుడేనమాట దాదాపు 1000 రూపాయల దగ్గరే స్టార్టింగ్ లిస్టింగ్ చేశారంటే మీకు వెల్త్ క్రియేట్ అవ్వదు, ఓరే టైం పడుతుంది. లైక్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే బెస్ట్ అమెజాన్ పెర్ఫార్మెన్స్ యుఎస్ మార్కెట్స్లో చూస్తే కనుక వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఎట్ 2000 టర్న్ ఆఫ్ ద సెంచురీ అప్పుడు అనమాట మీరు చూస్తే అమెజాన్ వాస్ ట్రేడింగ్ ఎట్ జస్ట్ $10, నథింగ్ అనమాట. అక్కడ అది కాబట్టి కొత్త జనరేషన్ స్టాక్స్లో డెఫినెట్లీ బడ్జెట్లో బూస్ట్ ఉంటుందని చెప్పేసి అంటానండి. ఎందుకంటే కన్జంప్షన్కి, ఎందుకంటే మనం చూస్తున్నాం ఆన్లైన్ పేమెంట్స్కి గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, MDR తగ్గించేసింది, చాలా చోట్ల తీసేసింది మర్చెంట్ డిస్కౌంట్ రేటు, ఇవన్నీ తీసినప్పుడు అనమాట ఏదైతే కనుక గవర్నమెంట్ మోర్ న్యూ జనరేషన్ పేమెంట్ సిస్టమ్స్కి ఊతం ఇస్తుందో. ఎందుకంటే బ్లాక్ ఎకానమీని ఎంతో కొంత కంట్రోల్ చేయాలి, తగ్గించాలి అంటే కనుక యూ నీడ్ టు ఎంకరేజ్ ఆన్లైన్ పేమెంట్స్ ఇటు కొత్త జనరేషన్ ఆఫ్ పాసిబుల్ త్రూ ది ఈ-కామర్స్ కంపెనీ. ఈ-కామర్స్ నరసింహతి గారు ఇంకొక 2 నిమిషాలు మాత్రమే మనకు వ్యవధి ఉంది. ఈ 2 నిమిషాల వ్యవధిలో మీరు ప్రభుత్వం నుంచి ఏ ఎటువంటి ఒక బిగ్ స్టెప్ ఈజ్ రిక్వైర్డ్ టు చేంజ్ ది సినారియో? నేను వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి కానీ నా విశ్లేషణ చెప్తాను. మీ విశ్లేషణలోనే ఒకటే ఒక బిగ్గెస్ట్ బిగ్ స్టెప్ బిగ్గెస్ట్ విశ్లిస్ట్ ఈస్ ఇన్ అడిషన్ టు వాట్ ఎవర్ వీ టాక్ విచ్ ఆర్ నాట్ టాక్ ఈజ్ ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ అండి. అంటే వై ఐ మీన్ టు సే అంటే చాలా పెద్ద వర్డ్ ఇది. ఫుడ్ సబ్సిడీస్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ హౌస్ వేస్టేజెస్ ఈ హైలైట్ ఇన్ ఎస్టడీస్ దిస్ ఎకనమిక్ సర్వే. ఎఫ్సిఐలో ఉన్నంత ఇన్ఎఫిషియన్సీ, ద అమౌంట్ ఆఫ్ స్టాక్స్ గెటింగ్ వేస్టెడ్, 30-40% ఆఫ్ స్టోరేజ్ స్టాక్స్ పోతాయి. ఐ మీన్ స్టోరేజ్ మెయింటైన్ చేయాలా, డౌట్ వస్తే కావాలి, ఏ లెవెల్ మెయింటైన్ చేయాలి, హౌ టు రిఫార్మ్ ద హోల్ సిస్టమ్. అతిపెద్ద కుంభకోణం ఎఫ్సిఐలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తున్న కుంభకోణాల్లో. ఎందుకంటే బారోయింగ్స్ మొత్తం కూడా ఎఫ్సిఐ ద్వారా చేస్తున్నారు, ఫిస్కల్ డెఫిసిట్ ని. రైట్ పాయింట్ మీరు లిఫ్ట్ చేసి చెప్పారు నరసింహతి గారికి తెలియకని కాదండి. ఎందుకంటే ఎఫ్సిఐ బారోయింగ్ 2014-15 వాస్ 46,000 crores చేంజ్. టుడే ఎట్ ద ఎండ్ ఆఫ్ 2020 మార్చ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్లోజ్ ఎట్ 1,96,000 crores. అంటే 5 ఇయర్స్ లో ఫ్రమ్ 46,000 ఆఫ్ బడ్జెట్ ఐటమ్ ఎఫ్సిఐ బారోయింగ్ ఇస్ 1,96,000 crores. ఒక ఇష్యూ సార్. రెండోది వేస్టేజెస్ ఇన్ స్టోరేజ్ అండ్ యునో వేర్ లీకేజెస్ ఇన్ స్టోరేజ్. మీరు విత్ రిగార్డ్ టు అదర్ సబ్సిడీస్లో ఫార్మ్ సబ్సిడీ, యూనో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెర్టిలైజర్ సబ్సిడీ, మిగతా సబ్సిడీస్, డీబీటీ వచ్చింది, సంథింగ్ యూ కుడ్ డూ. రైట్ సార్. సో మనకి లోక్సభ ప్రారంభం అవుతోంది. సో మిగతా ముగ్గురి విష్ లిస్ట్ మనం వెనక ముందే ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఉపక్రమిస్తున్నారు. సో లోక్సభ ప్రారంభ దృశ్యాలు మనం